దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే ప్రిలరా ఈ సందర్భంగా దేవుని చిత్తం ఎలా ఉంటుంది అన్న మాటను లేఖనముల నుంచి ఆయన మనసును చూద్దాం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం నుంచి అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది అన్నాడు బాగా ఆలోచించండి ఈరోజు రమేష్ గారు వారి కుటుంబం ఒక గృహాన్ని నిర్మించుకున్నారు వారు నివాసం ఉండడానికి ఈ భూమి మీద ఈ శరీరానికి దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలం ఎంత ఉందో అంతవరకు మనిషికి ఒక గృహం అవసరం ఇచ్చాడు అందులో నివాసం ఉంటాం మనం అయితే ఈ మాటలో దేవుడు ఒక మాటను తన మనసులోని మాటను రాయించాడు అదేమిటంటే ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉంది అన్నాడు అంటే మనం నివాసం ఉండే చోట దేవుడు ఉన్నాడా లేక ఉండాలని చెప్పాడా ఉన్నది అన్నాడంటే ఉందనే అర్థం దేవుని నివాసం ఎవరితో కూడా ఉందన్నాడు మనుష్యులతో కూడా ఉంది అన్నాడు ఎక్కడా ఎక్కడా అని ఆలోచించాలి ఎందుకంటే మనుష్యుల నివాసం గురించి మనుషులు ఆలోచించుకుంటారు కట్టుకుంటారు కానీ దేవుని నివాసం కూడా మనుషులతోనే ఉంటుందన్నాడు ఉందన్నాడు అది ఎక్కడుంది అని ఎవరైనా ఈ ప్రపంచంలో ఆలోచించారంటే ఆలోచించారు కొంతమంది మనుషుల దగ్గర దేవుడు ఉంటాను అన్నాడు గనక మనుషులు తాము నివాసం ఉంటున్న స్థలాలలో గ్రామాలలో పట్టణాలలో నగరాలలో పల్లెటూర్లలో ఒక 50 ఇళ్ళుంటే అక్కడ ఒక హైందవుల దేవాలయం కావచ్చు ముస్లిమ్స్ మసీదు కావచ్చు లేదా క్రైస్తవుల మందిరాలు కావచ్చు కట్టేస్తున్నారు బహుశా ఈ మాటను అర్థం చేసుకొని ఇలా అర్థం చేసుకున్నవారు దేవుడు మనుషులతో కూడా ఉంటానన్నాడు గనక మనుషులున్న చోట దేవాలయాలు ఉండాలని భావించారో ఏమో దేవాలయాలు కడుతున్నారు అదే కదా అందరి భావన మన ఇంట్లో మనం ఉంటాం దేవుడి కంటే ఒక ఇల్లు ఉండాలి కాబట్టి క్రైస్తవులుగా మనం మందిరాలు చర్చ్ బిల్డింగ్స్ ఇస్లాం సోదరులు అయితే మసీదులు హైందవ సోదరులు అయితే కోవెలలు కట్టేస్తున్నారు పైగా ఆ మందిరం దగ్గర కావచ్చు మసీద్ దగ్గర కావచ్చు గుడి దగ్గర కావచ్చు సమీపంగా వెళుతున్నప్పుడు ఎవరైనా సరే ఒక క్షణం ఆగి క్రైస్తవులు అయితే ఇలాగో సిలువ గుర్తు వేస్తారు హైందవ సోదరులు అయితే వారి స్టైల్లో వాళ్ళు మరి ఫ్లయింగ్ కిస్ ఇవ్వచ్చు లేదంటే దండమే పెట్టవచ్చు అది వాళ్ళ ఇష్టం ఎవరైతే చేసినా వాళ్ళ ఆలోచనలు ఏమిటంటే అక్కడ దేవుడు ఉన్నాడు అది దేవుని నివాసం అని అర్థం దేవుని ఇల్లని అర్థం వాళ్ళ భావంలో నిజంగా దేవుడు నివాసం ఉంటానన్నాడు రైటే కాదంటం లేదు కానీ ఈ మనుషులు అనుకుంటున్నవి నిజంగా దేవుని నివాసమేనా ఆలోచించాలి చూద్దాం లేఖనాల్లో ఏం వ్రాయబడింది అనేది చదువుదాం ఒకసారి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 50వ వచనం నుంచి 47 50 కలిపి ఉంటాయి చదువుదాం
యాకోబు యాకోబు దేవుని నివాస స్థలము దావీదు కట్టాలనుకున్నాడు. మీకు తెలుసు కదా, దావీదు దేవుని నివాస స్థలం కట్టాలి అనుకున్నాడు. కానీ దేవుడు అవకాశం ఇవ్వలేదు, సొలొమోను కట్టాడు. అయితే సొలొమోను మందిరమును కట్టించను. యెరూషలేము దేవాలయం గురించి సుమైది, యెరూషలేము దేవాలయం చాలా గొప్ప దేవాలయం. గొప్పది అనగానే దానికి ఆ రాజు గనక ఆయన చేసిన ఆర్భాటం, దానిని కట్టిన తీరు, దానికి ఉపయోగించిన కలప, దానికి వాడిన బంగారం, దానిలో ఉన్న ఉపకరణాలు, వస్తువులు, దానికి కలిగిన పేరు ప్రతిష్టలు. సొలొమోను దేవుని మందిర ఆ మందిరాన్ని ఆయన కొరకు ఒక మందిరాన్ని కట్టించను. ఆయనను కట్టించిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? ఏమండి అంత మంచి ఆలయం కట్టి దాన్ని బంగారంతో తాపడం చేసి అంత వైభవంగా తీర్చిదిద్దితే ఆ మందిరం కట్టిన ఆయనతో దేవుడు అంటున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఒక ఇల్లు కట్టాలంటే దానికి కొన్ని కొలతలు ఉంటాయి. ఆ కొలతల ప్రకారం మనం విశాలంగా ఉండాలి, స్పేషియస్గా ఉండాలి, మనం తిరగడానికి బాగుండాలి. మరీ బొత్తిగా మంచం వేసిన తర్వాత గదిలో స్థలం లేదనుకోండి, బాగోదు కదా. ఒక మంచం అది 4x6 లేదంటే 6x6, గదికి ఇంత విశాలం ఉండాలి, విశాలంగా ఉండాలి. హాల్ ఉండాలి, కిచెన్ ఉండాలి, డబల్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ ఒకటి, మాస్టర్ బెడ్రూమ్ ఒకటి, ఆ తర్వాత ఇంటి ముందు ఇంత స్పేస్. మన అవసరాలకు అనుకూలంగా మనకు అవసరమైనంత విశాలంగా కట్టుకుంటాం. దేవుడు అంటున్నాడు, ఆకాశం నా సింహాసనం. అంటే ఒకవేళ నాకు నివాస స్థలం కట్టాలని మీరు అనుకుంటే, నా శరీరపు కొలతలు ఒకవేళ మీరు శరీరంగా ఊహించుకుంటే, నా ఆకారాన్ని ఊహించుకుంటే, ఆకాశంపై నేను కూర్చుంటాను, భూమి మీద నా పాదం పెట్టుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఆయన సైజును ఒకసారి ఆలోచించండి, ఊహించండి. ఒక కుర్చీ మీద మీరు కూర్చున్నారు, కాలు భూమి మీద ఆనింది, నేల మీద ఆనింది. ఇప్పుడు ఆయన కుర్చీయే ఆకాశం అయితే కాలు ఎక్కడ ఆనుతుందట పాదం? అంటే భూమి మీద నుంచి ఆకాశం వరకు ఆయన దేహంలో పట్టిన సైజు ఏది పట్టిందంటే మోకాలు వరకే పట్టింది. నిలబడితే ఇంకెంత ఉంటాడు? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము, అది ఎలాంటి మందిరము కట్టుదురు అని ఆయన అడిగాడు. అంటే ఆయన కొరకు మందిరము కట్టగలరనే కట్టలేరని ఆ మాట ఎందుకు చెప్పాడు? నా కొరకైతే మీరు మందిరం కట్టలేరు. సొలొమోను కట్టాడు, నేను దేవుడు అడిగాడు ఎలాంటి మందిరం కట్టావు, ఆకాశం అంత ఉందా సొలొమోను కట్టింది? ఉందా? లేదు. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నేను విశ్రాంతి తీసుకోవడానికి స్థలం ఎక్కడా? మీరు విశ్రాంతి తీసుకోవడానికి మీరు ఒక ఇల్లు తీసుకున్న ఇల్లు కట్టుకున్నారు, నేను విశ్రాంతి తీసుకునే స్థలం ఏది అని అడిగాడు. చిన్న కోళ్లకు గూడులు కడతారు కదా పల్లెటూరులో, కొన్ని చిన్న గూడు కడతారు. అది కోడి కనుక మనం వెళ్తే మనకు పడుతుంది అది. ఇప్పుడు కోడిగూడు లాంటిది కట్టి దేవుణ్ణి రమ్మంటున్నాం మనం. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని అడిగాడు. ఇవన్నీ అంటే ఓ భూమి, ఈ విశ్వంలో భూమి ఒక్కటే లేదు, గ్రహాలు ఉన్నాయి. గ్రహాలే కాదు, సూర్యుడు ఉన్నాడు. ఇదంతా సూర్య కుటుంబం, సౌర కుటుంబం అంటాం. ఈ సౌర కుటుంబం ఒక్కటే కాదు, కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఈ కోటాను కోట్ల నక్షత్రాలను, నక్షత్ర మండలాలను తనలో పొదుకున్న మహావిశాలమైన ఆకాశం ఉంది. ఆ ఆకాశం పైన ఆయన కూర్చున్నాడట. ఇప్పుడు మనం కట్టిన చిన్నది ఆయనకేం సరిపోతుంది? ఈ భూమి, గ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు, పాలపుంత నక్షత్ర మండలం, మిల్కీవే అంటారు, ఆండ్రోమెడా, హైడ్రా సెంటారస్, ఇవన్నీ కట్టిన నేను ఒకవేళ మీలాంటి నివాసం నాకు అవసరమైతే
ఇవన్నీ కట్టిన నేను నా కోసం నేను కట్టుకోలేనా అని అడిగాడు దేవుడు. ఇవన్నీ నా హస్తకృతములు. ఇంత విశ్వాన్ని కట్టిన ఆయన నా నివాస స్థలం కోసం మాత్రం మీరేం కడతారని, మీరు కట్టేదానికోసం ఎదురు చూస్తానా అని అడిగాడండి. ఆ మాట అర్థమైందా లేదా? ఇవన్నీ నా హస్తకృతములు కావా అంటే ఇన్ని చేసిన నేను నా కొరకు ఇల్లు చేసుకోలేనా, మిమ్మల్ని అడిగానా? కంటిన్యూస్ నా మాట, ఆ మాట కంటిన్యూ చేయండి అని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ మాట ప్రభువు చెప్పిన ఈ మాట ప్రవక్త పలికాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు మనుషులు తమ హస్తముల చేత నిర్మించిన ఆలయాలలో కన్ఫర్మ్ చేశాడు నివసించడు. అంటే ఇప్పుడు సొలొమోను కట్టిన దేవాలయంలో దేవుడు ఉన్నాడా లేడా మీరే చెప్పండి, ఉన్నాడా లేడా? అనుమానం ఏంటండి ఇంకా వాక్యం? మరి అనుమానంగా చూస్తున్నారంటే వాక్యాన్ని కూడా నమ్మరా? ఇవన్నీ నా హస్తకృతములు కావా, సర్వోన్నతుడు పలికాడు. ఆ మాట ప్రవక్త చెప్పాడు. సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో అంటే మనుషులు కట్టిన వాటిలో నివసించనన్నాడంటే సొలొమోను దేవాలయమైన బంగారంతో పొదికిందైన దేవుడు లేడు. కొంతమంది విచిత్రంగా ఉండొచ్చు కానీ బైబిల్ చదివితే అర్థమవుతుంది. మొదటి రాజులు 8:27 చదవండి. పోని కట్టిన ఆయన ఏమన్నాడు మీరే చూడండి. మొదటి రాజుల గ్రంథం 8:27 నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. ఎవరు మందిరం కట్టిన ఆయన ఈ లోకమందు ఆయన నివాసం చేయనప్పుడు మందిరం ఎందుకు కట్టావు అని ఎవరైనా ఆలోచించారా? నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు సహితము ఆయనను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరం ఆయనను ఎలాగూ పట్టునన్నాడు. అంటే సొలొమోను కూడా చెప్పేశాడు దేవుడు ఇందులో పట్టడు, ఆయన ఉండడు. మరి పాత నిబంధనలో ఆలయానికి ఎందుకు అంత ఘనత వచ్చిందంటే సొలొమోను చేసిన రిక్వెస్ట్ అండి. ఏంటి రిక్వెస్టు? ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటావని నేను కట్టలేదు, ఇక్కడ ఉండమని నేను బలవంతం చేయను, నేను కట్టిన ఈ మందిరం నీకు పట్టదు, కానీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఎవరైనా ఈ స్థలమందు ప్రార్థిస్తే, నువ్వు ఆకాశంలో ఉండి, నువ్వు ఆకాశంలోనే ఉండు, ఈ స్థలము తట్టు తిరిగి ఈ స్థలమునకు వచ్చి ప్రార్థన చేస్తే వారి మనవి అంగీకరించు అని సొలొమోను చేసిన రిక్వెస్ట్ దేవుడు అంగీకరించాడండి. అందుకని ఆ మందిరానికి ఒక పేరు వచ్చింది, సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అంటే యెరూషలేము దేవాలయ మందిరములో ప్రార్థిస్తే దేవుడు వారి మనవి విన్నాడు. అది సొలొమోను రిక్వెస్ట్. మందిరము తట్టు తిరిగి ప్రార్థించిన ఆయన వారి మనవులను అంగీకరించి వాళ్ళకు కావలసినవి ఇచ్చాడు. అలాగే ప్రపంచంలో సొలొమోను దేవాలయానికి, యెరూషలేము దేవాలయానికి చాలా ప్రసిద్ధి వచ్చింది, యెహోవా నామానికి ఒక ఘనత వచ్చింది. అంతే తప్ప సొలొమోను ఆలయంలో దేవుడు నివసించలేదు, అది క్లియర్గా చెప్పాడు. రైట్, బాగుంది. ఏమండి అంత వైభవంగా బంగారంతో పొదిగి మంచి కలపవాడి విశాలంగా చేసిన, అది కూడా ధర్మశాస్త్ర ప్రకారము, లోపలి ఆవరణం బయటి ఆవరణం, లోపలి తెర అంకా ఆ లోపలి తెర పరిశుద్ధ స్థలం, ఆ లోపల దీపవృక్షం, ఎదుర బలిపీఠం, సముద్రం, ఇవన్నీ ఉండాలి తెలుసా? దేవుడు ఆలయం కట్టాలంటే కొన్ని కొలతలు చెప్పాడు, కొన్ని పద్ధతులు చెప్పాడు. ఇవన్నీ ఉన్న సొలొమోను దేవాలయంలో ఆయన లేకపోతే మనం కట్టేది ఎలాంటివి కడతామండి? కొందరు పాకలు, కొందరు రేకులు, ఏమండి వాటి ముందు ఏమైనా గంగాళం ఉందా, సముద్రం ఉందా, బలిపీఠం ఉందా, దీపవృక్షం ఉందా, ఎద్దులున్నాయా, లోపల ఆవరణ పరిశుద్ధ ఆవరణ ఏమైనా ఉన్నాయా, తెరలేమన్నా రెండు ఉన్నాయా, లోపల చిగురించిన అహరోను కర్ర ఉందా, మన్నా పాత్ర ఉందా, నిబంధన మందసం, నిబంధన పలకలు కలిగిన ఏమండి మందసం ఉందా? అవన్నీ ఉన్న అక్కడే ఆయన లేడు. అవేవీ లేకుండా చిన్న రేకుల షెడ్లో లేదంటే పెంకులో పాకలో వేసి ఇది దేవుని స్థలం, ఇది దేవుని స్థలం, ఇది దేవుని స్థలం అని చెప్పుకుంటున్నామే. అసలు ఆయన క్లియర్ చేశాడు వాటిలో నేను ఉండనన్నాడు. సొలొమోను కట్టిన దానిలో ఉండనప్పుడు మనం కట్టే దానిలో ఆయన ఎందుకుంటాడు?
క్రైస్తవులకు అర్థం కాలేదండి. క్రైస్తవేతరుల ప్రక్కన పెట్టండి, వాళ్ళకి తెలియదు, బైబిల్ చదవలేదు కనుక. బైబిల్లో దేవుని మనసు ఉంది, ఆ బైబిల్ వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు ఏదో చేస్తారు, పక్కన పెట్టండి. కానీ బైబిల్ చదివే క్రైస్తవులకి ఇది అర్థం కాలేదు. సొలొమోను ఆలయంలో దేవుడు లేనప్పుడు అదే సొలొమోను పోలిన ఆలయాలను కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, కోట్లు కుమ్మరిస్తున్నారు, దానికి అలంకరణలు చేస్తున్నారు. విజయవాడలో ఎప్పటికొక చర్చి లక్షలు 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 కడుతూనే ఉన్నారు, కడుతూనే ఉన్నారు. కట్టద్దని నేను అంటం లేదు, సంఘం కూడుకోవడానికి ఒక నిర్మాణం చాలు. దేవుడు అందులో ఉన్నాడన్న ఒక మాట చెప్పి దానిని ఏమండి యెరూషలేము దేవాలయంలో గొప్పగా కట్టాలని భావించాల్సిన అవసరం లేదు. ప్రజలు సమావేశం అవ్వడానికి, వాక్యం చర్చించుకోవడానికి, ఆరాధన జరుపుకోవడానికి ఉండాలి ఒక స్థలం, తప్పు కాదు. కానీ అది దేవుని నివాస స్థలం అనుకోవడంలోనే పొరపాటు ఉంది. అది దేవుని నివాస స్థలం అనుకోకూడదు. ఎందుకు? అక్కడ ఉండను అన్న తర్వాత మనుషులతో కూడా ఉంటానన్న ఆయన ఆశ ఎప్పుడు నెరవేరుతుంది, ఎక్కడ నెరవేరుతుంది అది ఆలోచించాలి కదా. మనకు మనమే ఆయన అందులో ఉన్నాడులే, ఆయన అందులో ఉన్నాడులే అని డిసైడ్ అవ్వకూడదు. అందులో ఆయన ఉండనన్నాడు, మరి అలాంటప్పుడు ఎక్కడుంటాడు అన్న ఆలోచించవలసిన బాధ్యత కూడా మన మీదే ఉంది. మాకెందుకులేండి అవన్నీ? భోజనం టైం అవుతుంది, ఎక్కడి నుంచో వచ్చాం, తొందరగా భోజనం పెడితే వెళ్ళిపోతాం. అది కదా అడావుడి. దేవుడి గురించి వినండి, కనీసం ఎలాంటి టైంలోనైనా రోజు వినరుగా. పిల్లల కష్టాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటారు, తల్లిదండ్రుల కష్టాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటారు, లాక్డౌన్లో వలస కార్మికుల కష్టాలు తెలుసుకోవాలనుకుంటారు. దేవుని మనసులో కూడా కష్టం ఉంది, అది తెలుసుకోవడానికి ఎలాంటి టైంలోనైనా కాస్త టైం ఇవ్వండి. మన కోసం గంటల గంటల టైం తీసుకుంటాంగా, దేవుని మాటలకు ఒక అరగంట పావుగంట అంటే ఎట్లా? కనుక మనం అనుకుంటున్నవేవి దేవుడి నివాస స్థలాలు కానప్పుడు, ఇదిగో నా నివాసం మీతో కూడా ఉందన్నాడు కదా, అది ఎక్కడుంది ఆలోచన చేద్దాం. ఇవేవి దేవుని ఆలయాలు కానప్పుడు, మరి ఏది దేవుని ఆలయం, దేవుని నివాస స్థలం ఎక్కడుంటాడు ఆయన? జకర్యా గ్రంథం చూద్దాం, లేఖనాల నుంచి. సొలొమోను కట్టిన ఆలయంలోని ఆయన లేనప్పుడు ఎక్కడున్నాడు? 6:12 జకర్యా గ్రంథము 6:12 నుంచి. సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. ఎవరండి ఆయన? చిగురు అంటే ఎవరు? దీనిలాగా యెషయా గ్రంథము 9:11 చూడండి, ఆయన ఎవరో మీకు అర్థమైపోతుంది. యెషయా గ్రంథం 11:1 నుంచి. యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుంది. యెషయి మొద్దు అంటే వంశం, యెషయి కుమారుడు దావీదు, దావీదు వంశంలో పుట్టినవాడు యేసుక్రీస్తు. చిగురు అంటే వంశాంకురం అని అర్థం, అంకురము అంటే చిగురు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలిస్తుంది. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందన్నాడు, ఆయన రక్షకుడు అన్నాడు యేసుక్రీస్తు గురించి. ఇప్పుడు జకర్యా 6:12 చెబుతున్న ఈ చిగురు ఎవరు మీరే చెప్పండి, ఎవరు? చిగురును ఒకడు కలడు. జకర్యాకు వచ్చేసాను మరలా నేను, జకర్యాకు. జకర్యా 6:12 చిగురును ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురుస్తున్నాడట. అతడు యెహోవా ఆలయమును కట్టును. ఏమండి, ఆల్రెడీ సొలొమోను కట్టిన ఆలయం అప్పటికీ ఉంది, ఆల్రెడీ సొలొమోను కట్టాడు. కానీ జకర్యా ఏమంటున్నాడు? యేసుక్రీస్తు చిగురైన ఆయన వస్తాడు, అతడు కడతాడు యెహోవా ఆలయం అన్నాడు. మరి ఇప్పుడు కట్టింది యెహోవా ఆలయం కాదా? కాదా? కాదు గనక. పైగా అతడు యెహోవా ఆలయం కట్టునని నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు? నెక్స్ట్ మాట, అతడే యెహోవా ఆలయం కట్టునంటే ఇప్పటివరకు కట్టిన వాళ్ళు ఎవరు? కట్టినది కాదు, కట్టినట్టు కాదు. అసలు యెహోవా ఆలయం ఎవరు కట్టలేదు? మరి యెరూషలేము, యెరూషలేములో కట్టబడిన ఆలయం, అది దేవుని నివాస స్థలం కాదు. యేసుక్రీస్తు వస్తాడట, చిగురనే ఆయన వస్తాడట, అతడు కడతాడని చెప్పాడు. మరలా చదువు ఆ మాట, కంటిన్యూ చేయండి. ఎందుకంటే క్రైస్తవులు పదే పదే సొలొమోను కట్టిన ఆలయం గురించి చెప్పారు, కానీ
చిగురనే ఒక ఆయన వస్తాడు ఆయన కడతాడని ఈ ఆలయం గురించి ఎవరు చెప్పలేదు. బైబిల్లోనే ఉందా? ఉంది, బైబిల్లోనే ఉంది. అందరికీ యెరూషలేములో సొలొమోను కట్టిన ఆలయం గురించి బాగా తెలిసింది, కానీ అది దేవుని ఆలయం కాలేదని, అది దేవుని నివాస స్థలం కాదని, దేవుడు నివసించే నిజమైన ఆలయం యేసుక్రీస్తు వచ్చి కట్టాడని క్రైస్తవులకు తెలియదండి, ఎవరు సరిగా చెప్పరు. పైగా సొలొమోను కట్టిన దేవాలయాలను బోలిన దేవాలయాలను కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారే కానీ చిగురనే ఒక ఆయన వస్తాడు ఆయన కడతాడు అందులో దేవుడు ఉంటాడు, అలాంటి ఆలయం అలాంటి నివాస స్థలం ఆయన కట్టాలని ఎవరు ఆలోచించట్లేదు. మనం ఆలోచిద్దాం, ఏమంటే యేసుక్రీస్తు వచ్చాడు, మొదటి శతాబ్దంలో వచ్చాడు, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలలో ఆయన జీవితం గురించి రాయబడింది, మీరు చదివారు. ఎప్పుడైనా యేసుక్రీస్తు ఎక్కడైనా ఆలయం మందిరం కట్టినట్లుగా మీరు చూసారా, చదివారా? అదేంటండి, సొలొమోను కట్టినట్టు ఉంది కనుక మేము దాని గురించి ఎక్కువ నేర్చుకున్నాం. యేసు ప్రభు మందిరం ఎప్పుడు కట్టాడండి? ఆలయం ఎప్పుడు కట్టాడండి? పైగా ఒకసారి ఏమన్నాడంటే ఈ ఆలయాన్ని పడగొట్టండి 3 దినాలలో లేపుతాను అన్నాడు, కానీ ఆయన కట్టడం ఎక్కడ చదవలేదండి అంటారా? ఎందుకంటే మన మనసులో ఆలయము కట్టడం అనగానే ఆ రాతి గోడలు, రాళ్లతో, ఆ కలపతో, ఆ బంగారంతో, ఆ ఇనుముతో కట్టిన కట్టడాలు మాత్రమే మన మనసులో ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు కట్టిన నిజమైన ఆలయము చాలామందికి తెలియదు. నిజంగా దేవుడు నివసించేది ఎక్కడా? ఆయన నివాసస్థలం ఏది? దేని గురించి మాట్లాడుతున్నాడు చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన ఉత్తరంలో, మొదటి పత్రిక 3:15 నుంచి చదువుదాం. 3:15 అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, దేవుని మందిరములో అనగా ఏమండి, దేవుని మందిరం అంటే అర్థమవుతుంది కదా, మళ్ళీ దేవుని మందిరం అని అనగా అంటున్నాడంటే కారణం ఏదో ఉంది. నీళ్లు తీసుకురండి అనగా మంచి నీళ్ళు తీసుకురండి అన్నామంటే తేడా ఉందా? నీళ్ళంటే మీరు వాడుకునే నీళ్ళు కూడా తేవచ్చు, మంచినీళ్ళు, డ్రింకింగ్ వాటర్ అని ప్రత్యేకంగా చెప్పారంటే అర్థం ఏంటి? గనుక ఇక్కడ కూడా దేవుని మందిరములో అని అనగా అన్నాడంటే అప్పటి వరకు దేవుని మందిరం అంటే సొలొమోను కట్టిన యెరూషలేము వైపే చూడడం అలవాటు వాళ్ళకి. అది కట్టాడులే, కట్టాడు కానీ దాంట్లో దేవుడి నివాసం లేడు. పైగా చాలామంది దేవాని మందిరంలో నివసించు జనులు ధన్యులని దావీదన్న మాటని చర్చి బిల్డింగ్లో రాసుకుంటూ ఉంటారు, దేవా నీ నివాస నీ మందిరంలో నివసించు జనులు. అలాగని మాకు ఇల్లు లేదు, మేము కాపురం ఉంటామనే మందిరంలో ఉంటానంటే ఒప్పుకుంటాడా పాస్టర్ గారు? అర్థమైందా నా క్వశ్చన్? దేవా నీ మందిరంలో నివసించు జనులు ధన్యులని ఏమండి మందిరం మీద రాసి, మేము కాపురం ఉంటాం అందులో అని ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు అడిగితే ఇస్తాడా? పోనీ ఆయన ఉంటాడా? నో మీనింగ్. మనం కొన్ని చేసే క్రైస్తవులు చేసే పనులకి నో మీనింగ్. ఏమండి, ఇక్కడ దేవుడు నివాసం ఉంటుంది కట్టడాలలో కాదు, దేవుని మందిరములో అన్నగా. అప్పటి వరకు కేవలం రాతి కట్టడాలే మనసులో ముద్రించుకున్న ఆ జనుల మనసులోని అభిప్రాయాలను మార్చడానికి పౌలు చేస్తున్న ప్రయత్నం చూడండి ఎంత చక్కగా ఆపరేషన్ చేస్తున్నాడో. దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘం, అనగా జీవముగల దేవుని సంఘం. సంఘం అంటే దేవుడు నివాసం ఉండే నిజమైన కట్టడం, నిజమైన ఆలయం, నిజమైన నివాస స్థలం ఏది? సంఘము. సంఘము అంటే సంఘం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సంఘం అంటే ఏంటి? మనుషులే తప్ప రాతి గోడలు కాదు. గోడ మీద పలానా సంఘం, పలానా సంఘం అని గోడల మీద రాస్తాం. నిజం చెప్పాలంటే బోర్డు మనం పెట్టుకోవాలి, నేను క్రీస్తు సంఘం, క్రీస్తుకు సంఘం. మనుషులు క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు సంఘమైతే ఆ సంఘము దేవునికి ఆలయం, ఆ సంఘం దేవునికి ఆలయం.
అంటే మనమా, ఆయన నివసించేది మనలోనా? అవును. రెండవ కొరింథి 6:18 చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనమే తప్ప మనం కట్టింది కాదు. హైందవ సోదరులు కొంతమంది ఇళ్లలోకి వెళ్ళామనుకోండి, ఇల్లంతా చూపిస్తారు. ఆ తర్వాత ఆ పక్కన చిన్న గది ఉంటుంది, కుర్చీ కూడా పట్టదు. ఇదేంటండి అని అడిగామనుకోండి, దేవుడి గది అండి అంటారు. ఎవరి గదట? నీ బెడ్రూమ్ చూస్తే 15x15 ఉంది, దేవుడి గది అని చెప్పి కుర్చీ కూడా పట్టట్లేదు. ఓ పని చెయ్యి, దేవుడికి గౌరవించి నీ బెడ్రూమ్ దేవుడికి ఇందులో నువ్వు ఉండరాదు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అలాంటిదంటే దేవుడు చిన్న అగ్గిపెట్టి కట్టి దేవుడు గది. పోనీ వాళ్ళని వదిలేద్దాం. మనమేం చేసాం? మనమేం చేసాం? పాస్టర్ గారి ఇల్లు ఎంత అందంగా ఉంటుంది, చర్చి ఎలా ఉంటుంది. అసలు చర్చిలో దేవుడు ఉంటాడు? మెయిన్ పక్కన పెడదాం, విషయం పక్కన పెడదాం. చర్చిలో ఆ బిల్డింగ్లో దేవుడు ఉంటాడా? మనుషులు కట్టిన ఆలయాల్లో లేడు. ఆయన అడిగిన స్థలం ఎక్కడో తెలుసా? ఆయన చోటు అడిగింది నీలో. నీలో ప్రభువా, నాలో. మరి నాలోకి వచ్చేస్తే ఎట్లా ప్రభువా? ఓ పని చేస్తాం, ఊరి మధ్యలో ఒక చిన్నది కడతాం, అక్కడ పడుండు. లేదా కొండ మీద ఏదన్నా కడతాం, అక్కడ పడుండు. మాటి మాటికి మా దగ్గరికి రాకు. మాటి మాటికి మా దగ్గరికి వస్తే నీ రూల్స్ అన్నీ మేము ఎక్కడ తట్టుకుంటాం? పిల్లలు అప్పుడప్పుడు ఫాదర్లు స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతారా అని చూస్తారు. ఎందుకు? ఉంటే కాలు కదలనివ్వడు, ఎప్పుడు పోతాడురా బాబు అనుకుంటారు. అలాగే మనుషులు కూడా 24 గంటలు దేవుడు ఎక్కడ ఉంటే ఏం చేస్తాడు? నువ్వు అబద్ధమాడినా ఏయ్ అంటాడు. ఏమండి ఎక్కడికి వెళ్ళొచ్చారు? ఏం లేదంటాడు. ఎక్కడికి వెళ్ళలేదంటాడు. వెళ్ళొచ్చాడు కానీ ఏం చెప్తున్నాడు? ఎక్కడికి లేదు. ఏమమ్మా ఏంటి ఆలోచిస్తున్నా? ఏం లేదు. ఈ అబద్ధాలన్నీ ఆయన దగ్గరుంటే ఏం చేస్తాడు? మట్టికాయ వేసి అలా ప్రతిదానిలో దగ్గరుంటే వేలు పెడతాడేమో అని మన దగ్గర ఉండాలనుకున్నాడు. అలాగని మన ఇంట్లో గురించి అంటలేదు. ఇదిగో ఈ శరీరం ఉందే, అది ఆయన ఆలయం. నేను వారిలో నివసించి సంచరిస్తాను. ఆ నెక్స్ట్ మాట అదేనండి, మనము జీవము గల దేవుని ఆలయం అని ఎందుకన్నాడంటే ఆ మాట తర్వాత మాట. అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించడం అంటే తెలుసా మీకు? వృద్ధాప్యానికి వెళ్ళిపోయిన తల్లిదండ్రులండి, రోజుకోసారి అయినా కొడుకు వచ్చి అలా కనబడితే బాగుండు అనుకుంటాడు పిల్ల, అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ భార్య వెళ్ళనిస్తేనేగా, ఏ రోజు వెళ్ళాలా? నన్ను వెళ్ళనిస్తానేమిటి రోజు మా పుట్టింటికి? నువ్వు మాత్రం రోజు వెళ్ళాలా? ఇది వెళ్ళ గొడవ. కానీ ఎందుకో వృద్ధాప్యంలోకి వచ్చేసరికి తల్లిదండ్రులు పిల్లల్ని రోజు చూడాలనుకుంటారు, లేదా వాళ్ళ దగ్గరే ఉండాలనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉండాలి అని తల్లిదండ్రులు అనుకున్నా ఏం చేస్తారు? సరే నేను బయటకు వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండు, అది అక్కడ భోజనం పెట్టాం పో ఉంటాడు. ఇటు వీళ్ళ దగ్గర ఉండాలని వాళ్ళు వచ్చారు, వీళ్ళ దగ్గరికి వచ్చిన వీడేం చేస్తున్నాడు? బయటికి వెళ్ళిపోతాడు. దేవుడు తెలుసు నా పిల్లలతో నేను ఉండాలి అని. మన ఇంట్లో ఉండాలనుకుంటే మనం వదిలేసి వెళ్తామని తెలుసు. ఎందుకంటే నిజంగా దేవుడు ఉన్నాడు అని పెట్టిన గుడి ఉందో చూసారా మీరు? దేవుడు ఉన్నాడని పెట్టిన గుడి, అందులో దేవుడు ఉన్నాడు అనుకుంటే మీరున్నంతవరకు ఫ్యాన్ ఉంటుంది, మీరున్నంతవరకు లైట్ ఉంటుంది. మరి మీరు వెళ్ళిపోయేటప్పుడు ఫ్యాన్ లైట్ ఎందుకు తీస్తున్నారు? దేవుడు ఉన్నాడుగా. తర్వాత తాళం వేసేస్తాడు ఎందుకు? అంటే ఆయన బయట పారిపోకూడదనా? మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయట తాళం వేసి వెళ్ళిపోతారా? ఉన్నారని అనుకోవటం మీ వంతే, ఎవరు లేరులే అని ధైర్యంగా తాళం వేయటము మీ వంతే. అదే అందుకే చెప్పాను కదా, క్రైస్తవులు చేసే చేష్టలకు నో మీనింగ్. అందుకే దేవుడు ఏం చేసిండు అని, ఆయన నేను మీతో ఉండాలి అని వస్తే మీరు నన్ను ఎక్కడో పెట్టేసి తాళం వేస్తారు. గనుక నేను మీలోకే వచ్చాననుకో, మీరు ఎటు పోతే అటు వస్తాను. అందుకే ఎక్కడ ఉంటానన్నాడు? మీలో నివసించి మీతో పాటు తిరుగుతాను. మీలో నివసించి మీలో, మీలో, మీలో అంటే దేవుడు నివసించే నిజమైన నివాస స్థలం ఇదిగో మనమే, దేహం. ఇప్పుడు చెప్పండి, మనం నివసించడానికి ఒక ఇల్లు కట్టుకున్నాం, దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, ఈరోజు రమేష్ గారు ఒక ఇల్లు కట్టుకున్నారు, అలాగే మీరు కట్టుకున్నారు. మీరు కట్టుకున్న ఇల్లు ఎలా ఉండాలి?
కొంతమంది చిన్న డస్ట్ కనబడిన అరిచేస్తారు, ఏంటి డస్ట్ కాళ్ళకి విసుగు తగులుతుంది, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, చిన్న కాళ్ళకి విసుగు తగిలిన చిరాగ్గా ఉంటుంది. అలాంటిది ఆ ఇంట్లో పాములు పుట్ల పెట్టాయి అనుకోండి, కప్పలో తేళ్లు తిరుగుతున్నాయి అనుకోండి, ఏమంటాం మనం? ఇది కొంప లేదంటే శ్మశానం అంటామా అన్నమా? నువ్వు ఉండే ఇల్లు నీకనువుగా విశ్రాంతి తీసుకోవాలి, హాయిగా ఉండాలి. ఎన్ని టెన్షన్స్తో ఇంటికి వచ్చినా ఆ ఇంట్లో అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలి. మరి దేవుని నివాస స్థలం, నీవు నివసించడానికి అనుకూలంగా నీ నివాస స్థలాన్ని మార్చుకున్నావే, మరి నీ శరీరమే సంఘమే దేవునికి నివాస స్థలమైనప్పుడు ఆయన ఇందులోనికి వచ్చి ఉండగలడా? ఉండగలిగేటట్లు నువ్వున్నావా? లోపల పాము పుట్టలు, తెగు ఏమంటే తేళ్ళు, కప్పలు ఉంటే మనకే ఇష్టం ఉండదే, అలాంటిది మనలో పాము పుట్టలు లాంటి పాపాలు. పాముల పుట్టన్న బెటర్, ఇది పాపాల పుట్ట. ఏంటిది దేహం ఎలా ఉండాలైనా? అబద్ధాల పుట్ట, మోసాల పుట్ట, అన్ని పుట్టలు ఇందులోనే ఉన్నాయి. ఈ శరీరాన్ని కట్టాలి దేవునికి ఆలయంగా, సంఘంలో ప్రతి సేవకుడు సంఘాన్ని, ప్రతి క్రైస్తవుడు దేవుని నివాస స్థలం మగునట్లు కట్టబడాలి. ప్రతి సేవకుడు చేయవలసిన పని, ప్రతి క్రైస్తవుడు దేవునికి నివాస స్థలం మగునట్లు కట్టబడాలి. దేవుడు హాయిగా వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఎఫెసీ పత్రిక చివరి మాట 2:20 నుంచి చదువుదాం. ఎఫెసీ పత్రిక 2:20 నుంచి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఆయన కట్టాడండి. ఎందుకంటే దేవుని నివాస స్థలం అవ్వడానికి మొదట తను తానే ఎలా మార్చేసుకున్నాడు? ఆయన మూలరాయిగా మారిపోయాడు. తర్వాత వచ్చే ప్రతివాణ్ణి నాయన మీరు కూడా రాళ్ళుగా మారిపోండి. మీరు సజీవమైన రాళ్ళు, నేను మూలరాయిని, మీరు సజీవమైన రాళ్ళు. మూలరాయి అనగానే పునాది, ఆ పునాది మీద ఒక్కొక్క రాయి పేరిస్తేనే కదా ఈ గోడ అయింది. పునాది మీద ఒక్కొక్క రాయి పేర్చాలి. యేసుక్రీస్తు పునాది అయితే బాప్తిజం తీసుకుని వచ్చే ప్రతి క్రైస్తవుడు ఎవరు అన్నమాట? రాయి, ఒక్కొక్కడొక్కొక్క రాయి. ఇలాగ సేవకుడు సంఘాన్ని కడుతున్నాడంటే దేవునికి నివాస స్థలాన్ని కడుతున్నాడు. చదవండి మాట, కంటిన్యూ చేయండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. క్రీస్తు అనే పునాది వాళ్ళు వేశారు. ఆ పునాది మీద మిమ్మల్ని సేవకులు ఏం చేస్తున్నారు? కడుతున్నారు. క్రీస్తుతో అంటూ కడుతున్నారు. క్రీస్తుతో మిమ్మల్ని కలిపి సున్నం వేసి బంధించేస్తున్నారు. పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు. ప్రతి రాయట దేవాలయం అవడానికి అభివృద్ధి పొందుతుందట. ఒక రాయిగా సంఘంలోనికి వచ్చిన నువ్వు ప్రభు ఉండే ఆలయంగా మారాలి. అది సేవకుడు మార్చాలి. పరిశుద్ధమైన ఆలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుడి నివాస స్థలం ఏది? ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అనగానే ఎక్కడికో వెళ్ళకండి. ఈ కోటాను కోట్ల మనుషుల మధ్య దీపంలా దివ్యలా వెలుగుతుందే ఆ సంఘమే దేవునికి నిజమైన నివాస స్థలం. గుడి కాదు సుమా, రాతి గోడలు కాదు, సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నాయి అవి. అందులో వ్యాపారాలు చేస్తున్నారు, అందులో ఏవో చేస్తున్నారు కొంతమంది అయితే, కొంతమంది. కానీ దేవుడు నివాసం ఉంటాడనుకుంటున్నవి దేవుని నివాస స్థలాలు కావు. అవి దేవుని నివాస స్థలాలు కావు. దేవుడు ఆశపడుతున్నది ఇదిగో నువ్వే, నీ జీవితం, నీ శరీరం, అందులో నివాసం ఉండాలి. ప్రతి సేవకుడు దేవుని ఆలయముగా దాన్ని మలచాలి. వాక్యంతో మనం దేవుని ఆలయంగా మారాలి. అలా దేవుని ఆలయముగా మనం మారితే, ఆయన నివసించేంత గొప్పగా మనం మారిపోతే, అప్పుడు అన్నాడు దేవుడు, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా. నువ్వు లోకంలోకి వెళ్ళేవనుకో, దేవుడు అంటాడు ఇదిగో లోకంలో ఉన్న ఈ దౌర్భాగ్యులందరి మధ్య అదిగో
జీవవాక్యమును చేతబట్టి వెలుగుతున్న నా జ్యోతి నా నివాస స్థలం. అదిగో అతడు నా నివాస స్థలం, ఆమె నా నివాస స్థలం, ఇదిగో సంఘము నా నివాస స్థలం. మనం మనుషులతోనే ఉన్నాం కానీ దేవునికి ఆలయాలం, మనం దేవునికి ఆలయాలం. ఇప్పుడు ఆలోచించండి, నిజంగా నిజంగా ఆలోచిస్తే దేవుడు నివాసం ఉండే నిజమైన దేవాలయం ఉందా ఈరోజు? మీరే ఆలోచించండి. పేరు కట్టడాలు కడుతున్నారు, అందులో ఆయన ఉండడు. ఆయనకేం పని? అలాంటి కట్టడాలు ఆయన బోల్డ్ కట్టాడు. విశ్వాన్ని చూస్తే ఆయన చేతి పని అది. ఈ చిన్నది కట్టుకోవడం రాక నిన్ను అడిగాడు గుడి కట్టమని. దేవుడు నాకు రాత్రి కళ్ళకు వచ్చి పలానా చోట గుడి కట్టమన్నాడు అండి, అడిగాడండి. తప్పుడు మాటలు చెప్పుకో, నేను డైరెక్ట్గా ఇలాగే మాట్లాడతాను. అది తప్పుడు మాట. నిన్ను కట్టమన్న గుడి అది కాదు. ఇదిగో ఇవన్నీ నేను కట్టుకున్న శరీరాలు, ఇవి వాస్తవానికి నాకు ఆలయాలుగా ఉండాలి. కానీ వీటిలో ఎవరు నివాసం ఉంటున్నారు? ఇప్పుడు ఎవరు ఆక్రమించారు వీటిని? దయ్యం. ఇదిగో తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను అన్నాడు ప్రకటన గ్రంథంలో. ఎవడ రమేష్ గారు వచ్చి తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నానంటే లోపల గడిపెట్టారనే కదా అని అర్థం. లోపల ఎవరున్నారు? గడిపెట్టారు. తలుపు తీసుంటే ఆయన తట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఇదిగో తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నానంటే అర్థం ఏంటి? తలుపు అనగానే చాలామంది ఒక బొమ్మ వేసేసి యేసు ప్రభువు తలుపు దగ్గర నుంచి తడుతున్నట్టు ఆ పోస్టర్ తీసుకొచ్చేసి తలుపు మీద అంటించుకుంటారు. బొత్తిగా ఏం అర్థం కాలేదు. ఆయన తడుతున్న తలుపు అది కాదు. ఇక్కడ ఈరోజు వాక్యం వింటున్నారా? తలుపు అంటే మళ్ళీ ఇక్కడ కాదు. ఇక్కడికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇక్కడేగా. ఈ వాక్యం మీ తలుపు తడుతున్న తల లోపలికి వస్తే హృదయంలోకి వెళ్ళిపోద్ది. తలుపు తీస్తే వినుటకు మీ చెవులు మందములు అయితే తలుపు మూసినట్టు అనమాట. ఇదిగో తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాణిలోనికి వచ్చి వాడితో నేను అతడితో నాతో అతడు అతడితో నేను ఉంటాం. భోజనం చేస్తాం అంటే మీతో ఉంటానని అర్థం, మీలో ఉంటానని అర్థం. అలాగ మీరు ఎంతమంది ఆలయాలుగా మారుతారు? మనుషుల నివాసం ఇక్కడ, మరి దేవుని నివాసం ఎక్కడ? అది ఈ సబ్జెక్ట్ టైటిల్. మనుషుల నివాసం ఉంది ఇక్కడ, మరి దేవుని నివాసం ఇదిగో నేనే అని చూపించగలవా? అంత గొప్పవాళ్ళు కావాలి, అంత గొప్పవాళ్ళు కావాలి. ఈరోజు దేవుని కోసం త్యాగాలు చేసేవాళ్ళు ఉన్నారండి, దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఉన్నారు కనుకనే ప్రపంచం ఇంకా ఉంది. వారిలో రమేష్ గారి కుటుంబం కూడా ఒకటని నేను సాక్ష్యం ఇవ్వగలను. దేవుని పిల్లలు ఉన్నారు ఈ భూమి మీద. కనుక ప్రియులరా, మిమ్మను మీరు దేవునికి ఆలయాలుగా మలుచుకోగలరా? దేవుని నివాసస్థలంగా మార్చగలరా మీ దేహాన్ని? లేదా అపవాది ఆలయాలుగా, అపవాదికి ఆలయాలుగా మారిపోతారా? నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడుగు మా తండ్రి, ఒకనాడు సొలొమోను కట్టిన వైభవోపేతమైన ఆలయం అది మీ నివాస స్థలం కాదని కొండ బద్దలు కొట్టి చెప్పారు. సొలొమోను రిక్వెస్ట్ను బట్టి ఆ స్థలంలో ప్రార్థించిన ప్రతి ఒక్కరి మనవి మీరు విన్నారు. కానీ నిజమైన ఆలయము చిగురైన మా ప్రభువు కట్టాడు, అది సంఘమను దేవాలయం. సంఘమను దేవాలయము, క్రైస్తవుడే ఒక దేవాలయం. ఈ భూమి మీద ఉన్నంతవరకు ఈ శరీరమును కాపాడుకోవడానికి 60, 70, 80 ఏళ్ల కొరకు ఒక నిర్మాణాన్ని నివాసంగా మేము మలుచుకుంటే, మనుషుల నివాసం ఇక్కడుంటే మీ నివాసమైన మేము ఎక్కడ నిజంగా నివాసంగా మారామా? నిజమైన నివాసం ఎక్కడని ఆలోచించవలసిన పరిస్థితి ఈరోజు ప్రపంచంలో. కానీ మీ మాటకు విలువనిచ్చి, మీ మాటకు స్థానాన్నిచ్చి, మీ వాక్యము ప్రభు అయితే ఆ ప్రభువుకే నివాసమిచ్చిన వారు మీ పిల్లలు రమేష్ గారు, వారి కుటుంబం, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలతో నింపండి. నేటి దినాన వారి కొరకు నేను ప్రారంభించబడుతున్న ఈ నివాసంలో వారు నివసిస్తూ వారి దేహాలను మీకు నివాసాలుగా మలిచారు. ఇంకను అనేక మంది సేవకుల కొరకు, సత్యము కొరకు ఆశించే ప్రతి ఆత్మ కొరకు ఈ స్థలం ఒక కార్యాలయంలో మలచబడినట్లుగా దీవించండి. ఆత్మల రక్షణ కార్యక్రమం ఇక్కడ కొనసాగినట్లుగా దీవించండి. ఆయురారోగ్యాలతో ఆ కుటుంబాన్ని దీవించండి. సత్యమందు సంపూర్ణమైన సిద్ధి పొందిన వారే మిమ్మల్ని సంతోషపెట్టే భాగ్యం ఇవ్వండి. ఈ భూమి మీద మాకు మీరు ఇచ్చిన ఈ బంధం శరీర బంధాలను బట్టి కాదు, కానీ వాక్య బంధం, ఆత్మ బంధం అంతం వరకు నిలుపుకొని
ఈ భూమిని విడిస్తే మీరున్న మహాలోకంలో మేమంతా కుటుంబంలో కలిసి బ్రతికే కృపనిమ్మని వేడుకుంటూ వేదికపై ఉన్న దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మీ పిల్లలను వాక్యంతో నడిపిస్తున్న మీ కుమారుడు రత్నవన్నను జ్ఞాపకం చేసుకోండి. వేదికపై ఉన్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి. చేరి వచ్చిన బంధువర్గాలను, స్నేహితులను, సంఘమును జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలతో నింపండి. సత్యమున వారి హృదయంలో ఫలింప చేయండి. మిగిలిన కార్యక్రమంలో తోడుగా ఉండండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.